భారం అనుకున్నారో బంధం తెంచుకోవాలనుకున్నారో తెలియదు కానీ వారం రోజుల పసికంతును ఆ జంట వద్దనుకున్నారు. కన్నవారే నిర్దాక్షిణ్యంగా ఆ బిడ్డను చంపాలనుకున్నారు. ఓ ఎత్తైన వంతెనపై నిలబడి బిడ్డను అమాంతం కిందకు విసిరేశారు. అయితే బిడ్డ నేరుగా కింద పడకుండా ఓ చెట్టు కొమ్మలో ఇరుక్కుంది. చెట్టుపై నుంచి బిడ్డ ఏడుపు విన్న స్థానికులు తీవ్ర గాయాల పాలైన శిశువును కాపాడారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లాలో 2 నెలల క్రితం అంటే ఆగస్టు 26న 7 రోజుల పురిటి బిడ్డను కన్నవాళ్లు వద్దనుకున్నారు. దీంతో ఒక వంతెనపై నుంచి కిందకు విసిరేశారు. అయితే అదృష్టవశాత్తు ఆ బిడ్డ ఓ చెట్టు కొమ్మపై పడింది. ఆ క్రమంలో ఓ పక్షి బిడ్డపై దాడి చేసి ముక్కుతో పడవడంతో రక్తం ఓడుతూ ఆర్తనాదాలు చేసింది. పసిబిడ్డ ఏడుపు విన్న స్థానికులు ఆ బిడ్డను రక్షించారు. తొలుత హమీర్పూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాన్పూర్లోని లాలా లజ్పత్ రాయ్ హాస్పిటల్కి తరలించారు. చెట్టు కొమ్మపై కాకులు పొడిచి కీటకాలు కుట్టడంతో నవజాత శిశువు శరీరం అంతా 50కు పైగా గాయాలయ్యాయి. తొలుత పసికందు బతకడం చాలా కష్టమని భావించిన డాక్టర్లు చివరికి ఎలాగోలా బతికించగలిగారు. ఆసుపత్రి సిబ్బంది ఎంతో శ్రద్ధగా పసికందుకు చికిత్స అందించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు చెట్టుపై దొరికిన ఆ పసికందుకు కృష్ణ అని పేరు పెట్టారు. 2 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడారు. గాయాల నొప్పితో ఆ పసిబిడ్డ ఏడ్చినప్పుడల్లా నర్సులు లాలిపాటలు పాడారు. ఇలా అందరూ అమ్మలై ఆ పసివాడిని కాపాడారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడంతో అక్టోబర్ 24న శిశు సంక్షేమ కమిటీ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ సందర్భంగా డాక్టర్లు నర్సులు ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. 2 నెలల పాటు ఎంతో అనుబంధం పెంచుకున్న ఆ బాలకృష్ణుణ్ణి విడవలేక కన్నీరు కార్చినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.